ఈరోజు మన మిద్దె తోటలో వచ్చిన కూరగాయలండి బయట మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు అయినా సరే మన మిద్దె తోటలో మాత్రం ఎప్పుడూ బుట్టలతోనే కూరగాయలు వస్తాయి సో హార్వెస్ట్ చూసే ముందు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఆకుకూరలు కాయగూరలు మొత్తం 16 రకాల కాయగూరలు ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం నమస్తే అండి నేను అరుణ ఈ రోజు మన గార్డెన్ లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా అయితే టమాటోలండి టమాటోలు అయితే ఈసారి కొంచెం ఎక్కువే వచ్చాయి అది కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చాయి అన్నమాట చాలా మంచి కలర్ సైజ్ కూడా మార్కెట్ లో కిలో అయితే 100 రూపాయలు ఉందండి టమాటో ఇప్పుడు ఇలాంటి టైం లో మనకి కూరగాయలు వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆర్గానిక్ అండ్ ఇంత కాస్ట్ బయట ఉన్నప్పుడు మనకి సరిపడా కూరగాయలు మార్కెట్ కి వెళ్ళకుండా మన కావాల్సిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆరోగ్యమో అంతకంటే ఆనందం కూడా వస్తుంది కొంచెం ఓపిక కొంచెం టైం ఉంటే ప్రతి ఒక్కరు టెర్రస్ మీదనే కూరగాయలు ఈ విధంగా పండించుకోవచ్చు ఇంకా ఇది సీజన్ కదా కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు పాత వాళ్ళు కూడా మళ్ళీ అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చు అలాగే గ్రో బ్యాగ్ సైజు సాయిల్ మిక్సింగ్ ఇలాంటివన్నీ కొంచెం ఏ మొక్కకి ఏ సైజు బ్యాగ్ ఉండాలో కొంచెం చూసి పెట్టుకుంటే గ్రోత్ అనేది బాగుంటుంది టమాటోలు మిర్చి వీటికైతే చిన్న చిన్న బ్యాగుల్లో కూడా పెంచొచ్చండి 12x12 సైజ్ బ్యాగులో కూడా పెట్టొచ్చు ఒకటి రెండు పెట్టొచ్చు ఇలాంటి పెద్ద బ్యాగులు అయితే నేనైతే 3x4 అలా పెడతాను అన్నమాట ఈ 15x15 సైజ్ బ్యాగులు అయితే 3x4 మొక్కలు పెడతాను అలాగే క్రీపర్కి అయితే వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్లు తీసుకుంటే గ్రోత్ బాగుంటుంది చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో టమాటోస్ అయితే చాలా బాగున్నాయి కానీ ఇవి తాళ్ళతో కట్టలేదండి మామూలుగా వదిలేసాను అన్నీ కింద పడి ఇప్పుడు మీకు హార్వెస్ట్ క్లియర్గా చూపించడానికి ఆ చెట్లు కొంచెం కొమ్మలు పైకి ఎత్తితే విరిగిపోతున్నాయి అందుకని బరువుగా ఉన్నాయన్నమాట చాలా కాయలతో బరువుగా ఉన్నాయి అవి ఇప్పుడు ఇంకా మనం వాటిని కదపడానికి వీలవదు చాలా వచ్చాయండి సీడ్ కూడా చాలా మంచిది అన్నమాట టమాటో విత్తనాలు ఎప్పుడు కూడా మనకి ముందు నుంచి టెర్రస్ మీదనే చాలా టమాటోస్ వస్తాయి టమాటో హార్వెస్ట్ వల్లే నాకు ఛానల్కి గుర్తింపు వచ్చింది కొంచెం వైరల్ అయ్యింది ఛానల్ కూడా అందులో కూడా మంచి కలర్ వస్తాయి మంచి సైజ్ వస్తాయి మనం మార్కెట్లో మంచి టమాటో తీసుకొచ్చి ఆ విత్తనాలు వేసుకున్నా వస్తాయండి మామూలుగా పచ్చి టమాటో కూడా వేసేయచ్చు దీనికి మనం ఎండబెట్టి స్టోర్ చేయాలని ఏమీ లేదు మనకు నచ్చిన మామూలుగా కూరగాయలకు వెళ్ళేటప్పుడు మంచి హెల్దీగా ఉన్న ఒక టమాటోని తీసుకొని తీసుకొచ్చి కట్ చేసి మట్టిలో వేసి కొంచెం మట్టి వేస్తే వారం రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి 2 వారాలకంతా నారు రెడీ అయిపోతుంది మనం పెట్టుకోవచ్చు నేను ఆ విధంగా స్టార్టింగ్లో ట్రై చేశాను అలా పెట్టినవి ఇవి తర్వాత ఇంకా అవే గార్డెన్లో పడి ఆ విత్తనాలు పడి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట మొక్కలు టమాటో ఒకటి మిరప ఇలాంటివి మనం వంకాయలు కూడా ఈ మధ్యన వచ్చేస్తున్నాయి ఎందుకంటే ముదిరిపోయినవి కిచెన్ వేస్టేజ్లో వేసేస్తుంటాం కదా లేయర్ మెథడ్లో బ్యాగ్ ఫిల్ చేసినప్పుడు చాలా రకాలు కాకర ఒకటి ఇవన్నీ వస్తే ఇంకా కొన్ని తీసి పడేస్తాం ఎక్కువైపోతాయి మనం అంటే వచ్చాయని చెప్పేసి అన్నీ పెట్టేసుకున్నా దేనికి పోషకాలు సరిగ్గా అందకపోయినా గ్రోత్ అనేది ఉండదు మంచి సైజు రావు కలర్ కూడా రావు అన్నమాట ఒక బ్యాగుకి ఒకటి లేదా రెండు మొక్కలు చిన్నదైతే బ్యాగు పెద్ద బ్యాగులు అయితే 3 నుంచి 4 మొక్కలు పెట్టొచ్చు ఆ విధంగా పెట్టి వాటికి కరెక్ట్గా టైం టు టైము పోషకాలు అన్నీ అందేలా చూసినప్పుడు కాల్షియం మెయిన్ టమాటోస్కి కాల్షియం తక్కువ లేకుండా చూసుకుంటే కలరు బాగా వస్తుందన్నమాట మంచి కలరు చాలా జ్యూసీగా కూడా వస్తాయి టమాటోస్ అలాగే వంగ చెట్లు అయితే 15x15 బ్యాగ్లోనే ఒక మొక్క పెట్టుకుంటే మీకు 2 ఏళ్ళైనా కావస్తుందండి చిన్న సైజు బ్యాగులు కూడా పెట్టొచ్చు కానీ కాయలు తక్కువ వస్తాయి అన్నమాట కాయలు ఆగిపోతాయి ఇక్కడ చూసారా జినియాలు ఈ మధ్య అయితే ఎంతమందికి 250 మందికి ఈ విత్తనాలు ఇచ్చానండి ఎన్ని చెట్లకి వచ్చిన పువ్వులన్నీ ఇలా ఎండితే చాలు అలా తీసేసి ఇంకొకసారి ఎండబెట్టి అందరికీ వేశాను మళ్ళీ చూడండి ఆ పాత పువ్వులన్నీ ఎండినవన్నీ తీసేస్తే అసలు డాలియాల మనకి ఇంకా ఇవి ఉంటే డాలియాని వేయనక్కర్లేదన్నమాట చాలా ఈజీగా గ్రో అవుతుంది ఎప్పుడు పూస్తాయి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ ఉన్నాయండి అన్నీ బరువుగా ఉండి కిందకి కొమ్మలన్నీ వాలిపోయాయి అన్నమాట ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెట్టేటప్పుడు ఈసారి ఎప్పుడు నేను తాళ్ళు వేసి కడతాను ఇక్కడ ఉంటాయి పైన జియో వైర్ ఉంటుంది ఆ వైర్కి ఎప్పుడు సపోర్ట్ ఇస్తాను
ఈ సమ్మర్లో మాత్రం ఇవ్వలేదు. ఇంకా అలా వదిలేయడం, అవి కిందకి అన్ని బరువుకే వాలిపోయినాయి. ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ వచ్చాయి. టమాటోస్ కూడా సీజన్ ఉండదండి. ఇప్పుడు ఎప్పుడు కాసే టమాటోలు వచ్చాయి. మనకి 365 రోజులు కూడా టమాటోలు వస్తాయి. కొంచెం సమ్మర్లోనైతే నీళ్ళలో పెట్టుకోవాలి, పూత కొంచెం రాలిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ వేడైతే కొంచెం పూత రాలిపోతుంది. అదే వింటర్ అనుకోండి, ఆ శీతకాలకి ఎన్ని పూలు వస్తే అన్ని కాయలుగా వస్తాయి, ఈల్డ్ బాగుంటుంది. టమాటోస్ మీద వీడియోస్ కూడా నేను చాలా చేశానండి. కాల్షియం డెఫిషియన్సీ లేకుండా, ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఎలా ఉంటాయి ఆ టమాటోస్, ఎలా ఉంటాయా శాంపిల్తో సహా చాలా వీడియోస్ చేశాను దీని మీదనే. ఇది గులాబీలో పడి వచ్చినదే, కానీ చాలా కాయలు వచ్చింది దీనికి కూడా. ప్రతి హార్వెస్ట్లోనే కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా గులాబీలు గుచ్చుకుపోతున్నాయండి. అలాగే గార్డెన్లో పూల మొక్కలు కూడా అంతే. ఆ విత్తనాలు అసలు ఎక్కడ చూసినా మార్నింగ్ గ్లోరీ, జినియాలు, కాస్మోసు ఇవే ఉంటున్నాయన్నమాట. ఏ తొట్టిలో చూసినా విత్తనాలు పడి అలా వాటంతలు అవే వస్తున్నాయి. చూడండి ఎంత మంచి కలరు, కనీసం 2 కిలోలకు పైన ఉంటాయి. బుట్ట నిండా పళ్ళు వచ్చాయి. మంచి సైజు, మంచి కలరు. వేసవిలో కూడా అది ఇంత కాస్ట్లీగా ఉన్నాయి మార్కెట్లో అయితే. ఇక్కడైతే మాకు 100 రూపాయలు చెప్తున్నారు టమాటో. ఈ టైంలో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే సొరకాయలు అండి. సొరకాయలు ఇంకా అయిపోతున్నాయేమో అనుకుంటున్నాను. లాస్ట్ టైం 2 వచ్చాయి కదా చిన్న కాయలు, అవే పెరిగాయి. కొత్తగా ఏమీ రావట్లేదు. ఇంకా చెట్టు కూడా పెద్దగా పెరగలేదు, అలాగే ఉంది. బ్లాక్ టబ్లో కంటే గ్రో బ్యాగ్లోనే చెట్టు బాగా వస్తుంది. నేను ఎప్పుడు గ్రో బ్యాగ్స్లో పెడతాను, ఈసారి టబ్లో పెట్టాను. కాయలు ఎక్కువే వచ్చాయి, కానీ చెట్టు మాత్రం కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు. ఇంకొక కాయ ఉందండి. ఇంకా చిన్న కాయలు కూడా లేవో చూడాలి. ఇది అది కూడా తీసిన తర్వాత వస్తాయా లేకపోతే ఇంకా అంతేనా అని. అలాగే బీరకాయలు వచ్చాయండి. ఇవి కూడా ప్రతి హార్వెస్ట్లోనే 3-4 కాయలు వస్తున్నాయి, ఒక పూటకి సరిపడా వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టాను అంటే ఈ సీజన్కి మళ్ళీ పెట్టుకో. ఇప్పుడు పెడితే ఆగస్టు సెప్టెంబర్కి అంతా వస్తాయి అన్నమాట. ఇవి సమ్మర్లో పెట్టినవే ఇంకా వస్తున్నాయి. ఈ లోపల ఒకటి ఉంది ఇటువైపుని. ఈసారి అయితే కాయలు బాగా లేతగా ఉన్నాయండి. కరెక్ట్ టైంకి హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కోసారి కొంచెం ముదిరిపోవు, కానీ కొంచెం లావు అనిపిస్తాయి అన్నమాట కాయలు. చూడండి ఇక్కడ మనం టేబుల్ మీద అలా బుట్లు పేర్చుకుంటూ వెళ్తున్నాం. ప్రతి హార్వెస్ట్ మనకి టేబుల్ సరిపోదన్నమాట. అలాగే తెల్ల కాకరకాయలు కొన్ని వచ్చాయి. గ్రీన్ కొంచెం తక్కువ వచ్చేసరి చాలా బాగుంటు. ఇవి వర్షాలు పడితే మంచి సైజు వస్తాయండి, చాలా పెద్ద సైజు వస్తాయి. వేసవిలోనే కొంచెం చిన్న సైజే వచ్చాయి. ఇప్పుడు పెట్టుకునే విత్తనాలు ఆగస్టు సెప్టెంబర్కి వర్షాలప్పుడు అయితే మంచి సైజు, ఇంకా వైట్గా మెరిసిపోతూ ఉంటాయి, బాగుంటాయి. అలాగే అక్కడక్కడ గ్రీన్ కాకరకాయలు వచ్చాయి. ఇంకా చిన్న ఉన్నాయన్నమాట. చిన్న కాయలు నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. తర్వాత ఈ పచ్చడి వంకాయలండి, భర్త. ఇవి కూడా బాగున్నాయి, వంకాయలు చాలా బాగున్నాయి. ప్రతి హార్వెస్ట్కి 1-3 కాయలన్నా వస్తూ ఉంటాయి. మన గార్డెన్లో 5 రకాలు ఉన్నాయి ప్రజెంట్. కానీ కొత్త రకాలు వేయాలంటే మళ్ళీ బ్యాగ్స్ ఖాళీ అవ్వాలి, ఎందుకంటే వంకాయలు మరీ ఎక్కువ వేసుకున్నా వేరే రకాలు వేసుకోవడానికి కూడా మనకి ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి, బ్యాగ్స్ ఉండాలి. అలాగే ఇవి గుత్తొంకాయలు, ఇవి కూడా బాగున్నాయి. చిన్న కాయలు తీసుకుంటే రౌండ్ అన్నమాట గుత్తొంకాయలో, ఇది రౌండ్ వెరైటీ.
వంకాయలు కొంచెం బాగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే పెడతాను. టమాటోలు, వంకాయలు, బీరకాయలు ఇవి ఎక్కువ ఎన్నొచ్చిన బీన్స్ ఒకటి, బీన్స్ కూడా బాగా వాడతాం ఇంట్లో. ఇవి కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటాను ఎప్పుడూ. ఇంకా సొరకాయ అంటూ వారంలో ఒకసారి తింటామండి, అవి కొంచెం ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను సొరకాయల్ని. అలాగే ఇక్కడ గ్రీన్ వచ్చాయి, గ్రీన్ వంకాయలు. ఈ గ్రీన్ వంకాయలు కూడా నాటు వంకాయలు అండి, చాలా బాగుంటాయి టేస్ట్. గ్రాఫ్టెడ్ వెరైటీ కూడా మామూలుగా రెగ్యులర్గా మనకి వచ్చే ఈల్డే వస్తుందండి, మరీ అంత ఎక్కువేమీ రావట్లేదు. ఫెర్టిలైజర్స్ ఇంకా ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తాయేమో. నేను ఆల్రెడీ మనం మూడు రకాల వంకాయలు తీసుకున్నాం. ఇవి యాష్ కలర్ అండి, బూడిద కలరు. కలర్ కొంచెం డల్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటాయి. వంకాయలు కూడా లాంగ్గా వస్తాయి. చిన్న కాయలు ఉన్నప్పుడు బ్లాక్ అండ్ గ్రీన్ డబుల్ కలర్లో అనిపిస్తాయి. కాయ కొంచెం సైజు పెరిగితే ఇలా కొంచెం డార్క్ కలర్లో, కొంచెం యాష్ కలర్లో అనిపిస్తుంది అన్నమాట. బూడిద కలర్ కూడా కాదు, ఇది ఒక డిఫరెంట్ కలరు. ఆల్రెడీ నాలుగు రకాల వంకాయలు హార్వెస్ట్ చేసాము. పెన్నాడు ఒకటి ఉంది, పెన్నాడుతో ఐదు. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో, చాలా పెద్ద సైజు కూడా వచ్చాయి. పెన్నాడు వంకాయలు అయితే ఇక్కడ ఎక్కువ చెట్లు అయిపోయినాయండి, కాయలు కనిపించట్లేదు. హార్వెస్ట్కి కొంచెం అంటే కెమెరా ఫోకస్ పడట్లేదు అన్నమాట కాయల మీదని, లోపల ఉంటున్నాయి ఎక్కువగా. కానీ హార్వెస్ట్ అయితే పెన్నాడ తగ్గింది, అంత పూత వస్తుంది అన్నమాట. ఇంతకుముందు బాగా వచ్చేవి, ఇప్పుడు చెట్లన్నీ కాయలు అయిపోయింది కదా, కాయలు అయిపోయిన తర్వాత అన్ని చెట్లకి పూత వస్తుంది. ఈ వర్షాలకి మళ్ళీ నెక్స్ట్ 4-5 కిలోలకైతే తక్కువ ఉండు. ఇవి ఎన్నొచ్చినా తినొచ్చండి, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. పెన్నాడ వంకాయ చిన్న సైజు వస్తాయి, మరీ పెద్దగా రావు కాబట్టి మనకి 1 కిలో వచ్చినా కూడా 4-5 ఉంటే వండేసుకోవచ్చు, అయిపోతాయి. కొంచెం ఎక్కువ రోజులు ఉంటే కొంచెం కలర్ లైట్ కలర్ అవుతుంది. మనం వెంట వెంటనే తీసుకుంటే ఇలా పింక్ కలర్లో ఉంటాయన్నమాట. ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో. చెట్టు కూడా చాలా హైట్ వచ్చిందండి, బ్యాగ్ సైజు పెద్దది కాబట్టి మంచి హైట్ వస్తున్నాయి చెట్లు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఈ
ఇవి కొంచెం వర్షాలు పడుతూ ఉంటే కలర్ చూడండి, పెన్నాడ వంకాయలు ఈ మధ్య మంచి కలర్ వస్తున్నాయి, చాలా లేతగా ఉంటున్నాయి. ఎండల్లో కంటే సమ్మర్లో కంటే వర్షాలు పడేటప్పుడు చెట్లు బాగుంటాయి, కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, నీళ్ళతో బాగా నీళ్ళతో పెరిగిన కాయలు చెట్లు కాబట్టి మంచి కలర్ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇటువైపు కొంచెం షేడ్ ఉంటుందన్నమాట చెట్లకి, అందుకని ఆ కలరు అంత బాగుంది. అదే దొండకాయలు అయితే ఏం కనిపించవండి అసలు కాయలు, కానీ మనకి బుట్టకైతే వస్తాయి. ప్రతి హార్వెస్ట్లో దొండకాయలు లేకుండా ఉండదు, అవి అలా వస్తూనే ఉంటాయి, నాటుకాయలు కదా. ఇవి కూడా ఆకుల్లో కలిసిపోయి పెద్దగా కనిపించవు అన్నమాట, ఈ తీగల్లో మధ్యలో ఉంటాయి. దొండకాయలు తింటే మ్యాథ్స్ రాదని కొంచెం అలా అంటారండి చాలామంది పెద్దవాళ్ళు అంటారు, విన్నాము. కానీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందటండి, బీపీని కంట్రోల్లో ఉంచుతుందంట, ఇది కూడా మంచిదే. చాలామంది అంటారనమాట పిల్లలకు పెడితే మ్యాథ్స్ సరిగ్గా రాదు, తినకూడదని ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు. కానీ అంటే పిల్లలకు కాకపోయినా పెద్దవాళ్ళు అయితే తినొచ్చు, వారంలో ఒకసారి తినొచ్చేది. ఇక్కడ సన్నజాజులు తీగ, ఈ ద్రాక్షపాదు, ఆ మధ్యలో ఈ దొండకాయలు ఉంటాయి కాబట్టి కొంచెం కనిపించవు. ఈ లోపల ఎంత మనం చూసినా కూడా ఇంకెక్కడో దగ్గర మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, లోపల కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇంకా వస్తూ ఉంటే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఈ దొండపాదుకి ప్రూనింగ్ చేస్తూ ఉండాలి, హార్వెస్ట్ తగ్గిన ప్రతిసారి ఒక 3-4 మంత్స్కి ఒకసారి పై పైన లైట్ ప్రూనింగ్ చేసి ఏదన్నా మెన్యూర్ వేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా కాయలు వస్తాయన్నమాట. అలా వదిలేస్తే హార్వెస్ట్ అంతగా రాదు, ప్రూనింగ్ చేయాలి. అలాగే కిందని కొంచెం మట్టి తీసేసి డైరెక్ట్గా ఫ్రెష్దే కిచెన్ వేస్టేజ్ వేసేసి కొంచెం మళ్ళీ మట్టిని పైన కవర్ చేస్తే 2 వారాలకి మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి. అలాగే వెడల్పాటి బ్యాగ్లో పెట్టుకుంటే కొంచెం రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. క్రీపర్కి ఏదైనా సరే పైన తీగ ఎలాగైతే పక్కలకి పాకుతుందో కిందన వేరు కూడా నిలువుగా కంటే ఇలాగ సైడ్లకి స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని తీగజాతికి వెడల్పాటి గ్రో బ్యాగ్స్ కానీ కంటైనర్స్ ఏవైనా సరే వెడల్పాటివి తీసుకోవాలి. కనీసం ఒక 2 అడుగులు వెడల్పు ఉండాలి, అడుగు అడుగున్నర ఎత్తున్నా సరిపోతుంది, అప్పుడు అది వేరు సరిగ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా పెన్సిల్ దొండ ఒకే దగ్గర ఎలా గుత్తులుగా వచ్చాయో చూడండి. దీనికి కూడా నేను కిచెన్ వేస్టేజ్ మట్టి అంతా తీసి పక్కనకి కొంచెం తీసేసి కిచెన్ వేస్టేజ్ వేసి దాని మీద మళ్ళీ మట్టిని కవర్ చేసిన తర్వాతే ఈ చెట్టు కొంచెం మీదకి వచ్చింది, లేదంటే ఎలా ఉండేది సరిగ్గా గ్రోత్ లేక కాయలు కూడా తక్కువ వచ్చాయన్నమాట, ఏదో 2-3 అట్లా. కానీ ఇక అంటే ఒక 6 మంత్స్ అయితే ఇది చక్కగా పైకి సపోర్ట్ ఉంది కదా అల్లుకుంటుంది, అల్లుకుంటే కాయలు దీని నుంచి కూడా మనం హార్వెస్ట్ చేయవచ్చు. ఇంకొక దొండ ఉంది, అది రీసెంట్గా పెట్టాను, చారలు వస్తుందన్నమాట దానికి. మొత్తం 3 రకాలు ఉన్నాయి దొండకాయల్లో. అంటే ఇవన్నీ యాక్చువల్గా దొండకాయలు తినేది తక్కువే, కానీ కలెక్షన్ కోసం అన్నమాట, ఇన్ని వెరైటీస్ ఉంటే అన్నీ పెడదామని. ఇంకా ఇక్కడ కర్ణాటకలో అది మార్కెట్లో అదే ఎక్కువ దొరుకుతుంది, చారులు ఉండేదే. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, అసలు వారంలో 2 సార్లు వస్తుందండి హార్వెస్ట్, లేకపోతే ముదిరిపోతాయి దొండకాయలు. ప్రతి 3-4 డేస్కి ఒకసారి తీయాలి,
అలాగే బెండకాయలు కూడా చూడండి ముదిరిపోయినాయి. ఇది హార్వెస్ట్ కొంచెం లేట్ అయింది. ఇది వన్ డే ఉన్నా సరే చెట్టుకి ముదిరిపోతాయి. ఇంకా ఇవి సీడ్స్ తప్ప తినడానికి పనికిరావు, కానీ చాలా లెంతీగా వస్తున్నాయండి. గింజలు కూడా చాలా పెద్ద గింజలు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొంచెం ఒక 10-15 కాయలు వచ్చినా సరే మనకి కూరకైతే అయిపోతాయి అన్నమాట, అంత మంచి సైజు వస్తాయి. అలాగే చుక్కకూర వచ్చింది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకునేలాగానే పూత వచ్చేస్తుంది. చుక్కకూర కూడా తొందరగా పూత వచ్చేస్తుంది. మనం చూసుకొని ఎప్పటికప్పుడు తీసేసి ఇట్లా కొమ్మల్ని తుంచుతూ ఉంటే మళ్ళీ మనకి ఒక 3 వారాలకే అలాగా హార్వెస్ట్కి వస్తుందన్నమాట. మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చి కొన్ని రకాల ఆకుకూరలు పూర్తిగా తీయనక్కర్లేదు. గోంగూర, చుక్కకూర, పాలకూర, తోటకూర కూడా కట్ చేయవచ్చు. తీస్తూ ఉంటే మళ్ళీ 2 వారాలకే వస్తాయి. కానీ హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కొంచెం వర్మి కంపోస్ట్ కానీ ఏదన్నా వేస్తే హెల్దీగా వస్తాయి అన్నమాట. మళ్ళీ వాటికి కావాల్సిన పోషకాలు అందినప్పుడు చెట్లు బాగుంటాయి. చుక్కకూర కూడా బాగుంటుందండి, కొంచెం పులుపు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వీటి విత్తనాలు కూడా ఈ పువ్వులు ఎండిన తర్వాత పడేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయన్నమాట. చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. ఇందులో మరువం పువ్వులు చూడండి అసలు ఎలా వచ్చాయో. అలాగే మిరప అయితే చాలా రకాలు వేసానండి, ఇంకా అన్నీ రాలేదు. కానీ మీకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి, బ్లాక్గా రౌండ్గా ఉన్నాయి కదా, పువ్వులేమో నీలంగా ఉన్నాయి, కాయలు నల్లగా వచ్చాయి చూడండి. ఆ చెట్లు అయితే అన్ని టబ్బుల్లో ఉన్నాయి. ఈ సూర్యముఖిలో చాలా రకాలు ఉన్నాయి, వైట్ ఉంది, వైలెట్ ఉంది, ఇంకా ఆరెంజ్ ఒకటి వచ్చింది, ఇంకా కొన్ని రావాల్సి ఉంది, ఇంకేవో వస్తాయో తెలీదు. అన్నీ వచ్చిన తర్వాత ఒక వీడియో చేస్తాను. ఈలోకైతే హార్వెస్ట్ కొంచెం కొంచెం మనకి ఇంట్లోని కావాల్సినవి అంటే ఈ కొత్త రకాలు ఇవి తీయట్లేదు, మామూలుగా రెగ్యులర్గా సూర్యముఖి లాంగ్గా ఉన్నవి ఇలాంటివన్నీ రోజు తీస్తాను. యాక్చువల్గా ఈ కరివేపాకని మిరపకాయలని ఇవన్నీ ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసుకుంటాం. కొన్ని రకాల ఆకుకూరలు హార్వెస్ట్ అప్పుడు కూడా కొన్ని చూపిస్తూ ఉంటాను అన్నమాట. మిరప చెట్లు కూడా నేను పెట్టానండి ఆ మధ్య, అది బాగా పనిచేస్తుంది. చాలా ఆకుముడుతుండేది చెట్లకి, ఆకుముడుతంతా పోయి చెట్లన్నీ చాలా హెల్తీగా వస్తున్నాయి చూడండి. పూత రాలట్లేదు, కాయలు కూడా బాగా వస్తున్నాయి. ఇవన్నీ కొంచెం ఎక్సోటిక్ కాబట్టి, ఫ్యాన్సీ వెరైటీస్ కాబట్టి కలర్ఫుల్గా ఉంటాయి, అన్నీ ఒకేసారి వస్తే బాగుంటాయి. ఇక్కడ చూడండి వైట్ అయితే కనిపిస్తుంది సూర్యముఖిలోని, ఈ కొంచెం లాంగ్ సన్నగా పొడుగ్గా వచ్చే ఉన్నాయి, కొంచెం లావుగా వచ్చే ఒకటి ఉన్నాయి. సూర్యముఖి బ్లాక్ కూడా ఇంతకుముందు ఉండేదండి. అది కొన్ని మొక్కలు పాత విత్తనాలు పడి వస్తున్నాయి, మరి అందులో ఏమన్నా వస్తుందేమో చూడాలి. కొత్తగా అయితే నేను ఇంకా వేయలేదు, కానీ అతను సత్యరాజు గారు ఇచ్చిన వేసాను, కానీ రాలేదు. అవి లాస్ట్ ఇయర్ వంట చెప్పారు అతను, మరి వస్తాయో రావో తెలియదమ్మా, లాస్ట్ ఇయర్ విత్తనాలని చెప్పారు. వేసాను, ఒక్క మొక్క కూడా మిర్చి అయితే రాలేదు. ఏవో కొన్ని రేర్ వెరైటీస్ అని చెప్పారు, కానీ ఒక్కటి వచ్చినా సరిపోయేది మనకి, కావాల్సిన విత్తనాలు వచ్చేవి. కానీ చూడండి గోంగూర ఎంత బాగుందో, తాజా గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా కొంచెం ఇది ఉంది, మందార పూల గోంగూర ఒకటి ఉంది, అది చాలా బాగుంటుంది. గోంగూర కూడా కొంచెం లోతు ఎక్కువ ఉన్న బ్యాగ్ తీసుకుంటే ఎక్కువ హార్వెస్ట్ చేయవచ్చండి. ఇలాగ మనం కటింగ్ చేస్తూ ఉంటే 6 నెలలైనా చెట్టు ఉంటుంది. దీని రూట్స్ కూడా కొంచెం లోపలికి వరకు ఉంటాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజు బ్యాగ్లో తీసుకొని ఒక 2-3 మొక్కలు పెడితే చాలు గోంగూర, మనకి ప్రతి వారం హార్వెస్ట్ వస్తుంది, తొందరగా పెరుగుతుంది ఇది. తోటకూర వీటికైతే చిన్న కంటైనర్లు సరిపోతాయి, ఎక్కువగా లోతు లేకపోయినా ఒక 6 ఇంచెస్ అయినా సరిపోతుంది. వీటికైతే మాత్రం కనీసం ఒక 1 ఫీట్ ఉంటే బాగా వస్తాయి. చూడండి మందార పూలు గోంగూర ఇప్పుడు ప్రతిసారి హార్వెస్ట్ చూపిస్తున్నాను, అది మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ అంతా రెడీ అయిపోతుంది. అలాగే పాలకూర వచ్చింది, ఇక్కడ వర్షాలకి కొంచెం కింద పడిపోయి ఇలా అయిపోతుందని హార్వెస్ట్ చేసేస్తున్నాను. మనం 4 రకాలండి ఆకుకూరలు మొత్తం ఇప్పుడు హార్వెస్ట్ చేసాం. చుక్కకూర, తెల్ల గోంగూర, మందార పూల గోంగూర, అలాగే ఇది పాలకూర. ఇంకా పుల గోంగూర ఉంది, రెడ్ గోంగూర ఉంది, అసలు హార్వెస్ట్ చేయట్లేదు. చేయకపోయినా రెడ్ గోంగూరకి తొందరగా పూత రాదు,
చెట్టు బాగా పెరుగుతుంది, 1 ఇయర్ అయినా ఉంటుంది. అందుకని నేను అవి ముదిరిపోయే, ఆకు ముదిరిపోతుంది, చెట్టు ముదిరిపోతుంది అన్నటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పర్వాలేదు. రెడ్ గొంగూర ఒక 2-3 మొక్కలు వేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినంత హార్వెస్ట్ వస్తుంది. ఇంక వేరే ఏది వేసినా వేగిపోయిన పర్లేదు, సేమ్ టేస్ట్, అది కూడా పుల్లగా ఉంటుంది. మనం పచ్చడి కానీ పప్పులో కానీ ఎలా చేసుకున్నా బాగుంటుంది. మీకు ఇంకొక వీడియోలో నేను ప్రతిదీ మొక్క ఏ మొక్క ఏ సైజు కంటైనర్లో పెట్టాలో ఒక వీడియో అడిగారు, నాకు కామెంట్లో అడిగారు, చెప్తానండి. ఒక 2-3 రోజులు ఒక వీడియో చేస్తాను. చూసారు కదా ఎంత పాలకూర వచ్చిందో. అలాగే ఈరోజు హార్వెస్ట్, మనం సొరకాయలు, బీరకాయలు, టమాటోస్ అయితే హైలైట్ అండి. ఈరోజు చాలా వచ్చాయి మన గార్డెన్లో, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మంచి కలరు. అలాగే 5 రకాల వంకాయలు, 2 రకాల కాకరకాయలు, 3 రకాలు 2 రకాల గోంగూర, 2 రకాల మొత్తం ఆకుకూరలో 4 రకాలు చేసాము. ఈరోజు కూడా 16 నుంచి 17 రకాల కాయగూరలు మనకి వారానికి సరిపడా ఇంత సమ్మర్లో కూడా చక్కగా వస్తున్నాయి. చూసారు కదా ఈ వీడియో, తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త కొత్త రకాలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ విత్తనాలు షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.